ఎన్నో అవాంతరాలు ఇబ్బందుల తర్వాత అంటే అక్రమంలో సాగిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగిసింది సార్. మొత్తం 226 రోజులు, 3132 కిలోమీటర్. సో ఈ యువగళం ఇంపాక్ట్ ఏపీ రాజకీయాలపై ఎంతవరకు ఉంటుందంటే ఏం చెప్తారు సార్ నాగేశ్వర్ గారు? అంటే అందువల్ల ఇంపాక్ట్ చూపడానికి ఉండే పరిమితులు ఏంటంటే, సాధారణంగా గతంలో పాదయాత్ర జరిగిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా అవటానికి పాదయాత్రలు చేశారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న వాళ్ళు పాదయాత్రలు చేశారు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి, ఈవెన్ బట్టి విక్రమార్క కూడా ముఖ్యమంత్రి రేస్లో ఉండడం వల్ల పాదయాత్ర చేశారు. అందువల్ల పాదయాత్రలు చేసిన ఎవరైనా తాము అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రిగా ఈ పనులు చేస్తామని ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేందుకు పాదయాత్రలు చేశారు. లోకేష్ పాదయాత్ర అది కాదు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశము లేదు, అవుతాడన్న సంకేతాన్ని కూడా తెలుగుదేశం ఎక్కడ ఇవ్వడం లేదు. లోకేష్ ఉపన్యాసాల్లో కూడా అడపాదడపా ఈ లోకేష్ బాధ్యత తీసుకుంటాడని అంటున్నా, మెయిన్గా మా ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, బాబు గారు చేస్తారని చెప్పాడు తప్ప లోకేష్ చేస్తారని చెప్పింది తక్కువ. సో అందువల్ల ఇది దీనికున్న మొదటి లిమిటేషన్. అందువల్ల ఈ పాదయాత్ర చీఫ్ మినిస్టర్గా ఎలివేట్ అయ్యే ఆబ్జెక్టివ్తో జరిగిన పాదయాత్ర కాదు. చంద్రబాబు నాయుడు తక్షణం లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తానికి ఆలోచనలో లేడు, ఇవాళ ఉన్న తెలుగుదేశం ఉన్న పరిస్థితి రీత్యా. అందువల్ల దీనికున్న లిమిటేషను పొలిటికల్ లిమిటేషన్. ఇక రెండవది, గతంలో జరిగిన పాదయాత్రలు, మీరు రాజశేఖరుడి పాదయాత్ర గుర్తు తెచ్చుకోండి, అది ఎక్కడ ఆగలే. ఒక్కసారి మొదలైతే నడవడం మొదలైతే రాజమండ్రిలో గుర్తు అనారోగ్యం పాలైతే అక్కడ కూడా 1 or 2 days ఆపాడు తప్ప అనారోగ్యం పాలయడానికి హైదరాబాద్కు రాలే. సో రాజమండ్రిలోనే ఉన్నాడు. సో హైదరాబాద్కు వచ్చి మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ రాజమండ్రికి పోయి మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడతా అండి. ఎప్పుడు కూడా ఒక యాక్టివిటీ ఒక కంటిన్యూస్గా ఉన్నప్పుడు చూపే ఇంపాక్ట్ వేరే ఉంటుంది, బ్రేకులతో చూపే ఇంపాక్ట్ వేరే ఉంటుంది. మీరు ఒక మంచి పాట పాడండి, 5 నిమిషాలు కంటిన్యూస్గా పాట పాడితే శ్రోతల రియాక్షన్ ఎలా ఉంటుంది, 3 నిమిషాల తర్వాత ఆపి మంచినీళ్ళు తాగి మళ్ళీ వేసి పాడారనుకోండి, మీరు శ్రోతల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మీరే టెస్ట్ చేయండి. సింపుల్ మెథడ్ చెప్తున్నాను. సో అందువల్ల ఆ ఎంజాయ్మెంట్ అనేది మారిపోతుంది. మీరు లోకేష్ పాదయాత్రలో ఉన్న రెండవ లిమిటేషన్ ఏంటంటే, మధ్యలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్ల పాదయాత్ర ఆపాడు. ఎందుకు ఆపాడో ఎవరికీ అర్థం కాదు. ఢిల్లీలో నాయ కోవిదులతో చర్చించడానికి అని అన్నారు. నాయ కోవిదులతో చర్చించేందుకు లోకేష్ న్యాయశాస్త్ర విద్వాంసులు కాదు. ఏ అది దానికి తెలుగుదేశానికి చాలా సమర్థులైన లీగల్ టీం ఉంది. లోకేష్ కావాలంటే ఫోన్లో నైనా మాట్లాడుకోవచ్చు. ఇవాళ వీడియో కాన్ఫరెన్సింగ్లు టెలికాన్ఫరెన్సింగ్లు వచ్చాక ప్రత్యక్షంగా నాయకోవిధుల ముందు కుర్చీలో కూర్చొని చర్చించేది కూడా ఏం లేదు. కానీ కారణం ఏదైనా యువగళం యాత్ర ఆపాడు. నిజంగా రాజకీయ వ్యూహకర్తలు ఉంటే తెలుగుదేశం చెప్పాల్సింది ఏంటంటే, ఈ పాదయాత్ర కంటిన్యూ చేయండి, అరెస్ట్ చేస్తే ప్రమాదం ఉంది అనేది ఒక అంశం. అరెస్ట్ చేస్తే చేస్తారు, ఏమవుతుంది? అరెస్ట్ చేస్తే రాజకీయాల్లో నెగిటివ్ కావాలని ఏం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటే నెగిటివ్ అయిందా? పాజిటివ్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యాడు కదా. అందువల్ల లోకేష్ ఢిల్లీకి వెళ్ళిపోవడము, యువగళానికి బ్రేక్ ఇవ్వడము, అన్ని రోజులు ఢిల్లీలో ఉండడము డెఫినెట్గా ఆ పాదయాత్రలో ఉన్న షీన్ ఆకర్షణ లాగేస్తుంది కొంత. ఈ రెండు లిమిటేషన్లు క్లియర్గా లోకేష్ పాదయాత్ర. చిన్న సబ్మిషన్ సార్, ఇక్కడ అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది, రాజకీయంగా ప్లస్ అవ్వచ్చు, కానీ అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతారు, థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు, ఈ టైప్ ఆఫ్ స్పెక్యులేషన్స్ వచ్చాయి సార్. ముఖ్యంగా ఆయన ఢిల్లీ వెళ్ళి రఘురామకృష్ణరాజు గారితో, వైసీపీ రేబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారితోనే ఎక్కువ కాలం ఉన్నారు, ఆయన సలహాలు మాత్రమే తీసుకున్నారు. సో రఘురామకృష్ణరాజు గారికి ఆయన గతంలో జరిగిన అనుభవాన్ని చంద్రబాబు నాయుడు 3rd degree ఉపయోగించారా? లేదు, జగన్మోహన్ రెడ్డి మీద 3rd degree ఉపయోగించారా? అసలు ఎట్లా మాట్లాడతారు? అలా సార్, అంటే అసలు జుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తి పైన 3rd degree ఉపయోగించారు. రఘురామకృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు పక్క పెట్టండి, ఆ చర్చ వేరు. అది దాని డిస్కషన్లోకి వెళ్తే చాలా పెద్ద డిస్కషన్. చంద్రబాబు నాయుడు లోకేష్లమైన 3rd degree ఉపయోగిస్తారని ఎవరు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. అంటే రఘురామకృష్ణరాజు నేను చెప్పేది, నేను జగన్మోహన్ రెడ్డి పైన 3rd degree ఉపయోగించాలా? నాకు అది చెప్పాడు, 16 నెలలు ఉన్నాడు కదా, 3rd degree ఉపయోగించారా? ఏ రాజకీయాల్లో 3rd degree ఉపయోగించడం సిద్ధపడాలి.
స్వాతంత్ర పోరాటంలో 3rd డిగ్రీ ఏంటండి, 10th డిగ్రీ ఉపయోగించారు. ఎమర్జెన్సీలో 20th డిగ్రీ ఉపయోగించారు. భయపడ్డారా అండి? జనం ఉరికంపాలెక్కారు కదా దేశం కోసం. 3rd డిగ్రీల కొరకు కూడా భయపడాల్సిన అవసరం లేదు కదా. రాజకీయ నాయకులు అన్నిటికీ సిద్ధపడాలి కదా. ఇవాళ మావోయిస్టులు అడవులపై తుపాకు పట్టుకొని పోరాడుతున్నారు, వాళ్ళు దొరికితే 7 డిగ్రీ ఉపయోగిస్తున్నారు పోలీసులు. 10 డిగ్రీలు ఉపయోగిస్తాను కదా వాళ్ళు. మరి పోలీసులు దొరకకపోయినా 10 డిగ్రీలు అనుభవిస్తాను. మరి వాళ్ళు పోరాడతలేరా? నాయకుడిగా ఉన్నవాడు 7 డిగ్రీకి భయపడకూడదు. అయినా అసలు 3rd డిగ్రీ అనే ప్రసక్తే లేదు, అది ఆ అవకాశమే లేదు. అందువల్ల అది అర్థరహితమైన ప్రస్తావన. అయితే ఒకవేళ అరెస్ట్ అంటే చేస్తే ఢిల్లీలో పోయి అరెస్ట్ చేయరా అండి? అయితే ఆంధ్ర ఢిల్లీలో అరెస్ట్ చేయడానికి ఏమైనా అభ్యంతరం ఉందా? నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ పోర్చుగల్లో ఉన్నా కూడా అరెస్ట్ చేస్తారండి. ఇంటర్పోల్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తానికి ఢిల్లీలో ఉంటే రక్షణ అనుకుంటే అది అంతకన్నా నాయకత్వం ఇంకోట్లేదు. అరెస్ట్ అంటూ చేస్తే ఆంధ్రప్రదేశ్లోనే చేయాలని రూల్ లేదు కదా. ఎక్కడన్నా అరెస్ట్ చేయొచ్చు. ఆ ఎక్స్ప్లెనేషన్ నిలబడదు. అరెస్ట్ మరి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వచ్చారు కదా, ఇప్పుడు అరెస్ట్ చేయరాదా? ఇప్పుడు ఎందుకుంటానండి? ఇప్పుడు మరి ఇప్పుడు అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించదు కదా లోకేష్ పైన. అంటే ఇంకో ప్రచారం కూడా ఉంది సార్, లోకేష్ అక్కడ ఉండగా న్యాయ కోవిదులతో సమావేశం అవ్వడమే కాదు భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులతో కూడా. అంటే నెల రోజులు భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశారు, చూశారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది మీ ఆర్గ్యుమెంట్. బీజేపీ జాతీయ నాయకులతో 30 రోజుల పాటు లోకేష్ చర్చించాడా? అలాగే సార్. అంటే జాతీయ నాయకులకు వేరే పని లేదా లోకేష్తో చర్చించపని? అపాయింట్మెంట్ కోసం, అపాయింట్మెంట్ కోసం అక్కడ ఢిల్లీలో ఉండి ఎదురు చూస్తారా? గేట్ ముందు అంటుంటారా? రోజు పొద్దున పోయి గేట్ దగ్గర చాయ్ తాక్కుంటుంటారా? రోజు ప్రయత్నం చేశారు. అరే రోజు ప్రయత్నం అయితే హైదరాబాద్ నుంచి ఎంతసేపు అండి? గంటలు వెళ్ళిపోతారు అని విచిత్రంగా మాట్లాడుతున్నారు. అపాయింట్మెంట్ వైసీపీ నాయకులు మాట్లాడేది, వైసీపీ నాయకులు మాట్లాడితే కూడా అంతకన్నా అమాయకత్వం కొట్టలేదు. వైసీపీ నాయకులు కూడా అలా ఎవరు మాట్లాడారు నా దృష్టికి అయితే రాలేదు. సో ఫండమెంటల్ పాయింట్ ఓకే, బీజేపీ జాతీయ నాయకత్వం అమిత్ షా అపాయింట్మెంట్ అయినాక వెంటనే వచ్చేసిండా? ఆడ లేడా? అమిత్ షాను కలిసిన వెంటనే విధిన్ తెల్లార వచ్చాడా? చెప్పండి మొదలు. అయిపోయింది కదా, జాతీయ నాయకత్వం కలిసాడు మళ్ళీ ఎదుకున్నాడు అక్కడ. సో మీరు అమిత్ షాను అపాయింట్మెంట్ ఉంటే హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ 10 నిమిషాల ముందు ఉండదు. మీరు 10 నిమిషాల ముందు ఇప్పుడు 4 అయింది కదా, 4:30 వస్తావా లోకేష్ అంటాడు అమిత్ షా. ఎక్కడ జరుగుతుంది అది? హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఒక 1 డే బిఫోరే ఉంటుంది. అండ్ మరి అలాంటి అపాయింట్మెంట్ ఉన్నప్పుడు ఏం హైదరాబాద్ విజయవాడ నుంచి అమెరికా ఢిల్లీ పోలేడా అపాయింట్మెంట్ ఉంటే? అందువల్ల ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా అర్థరహితమైన ఆర్గ్యుమెంట్స్. అందువల్ల పాదయాత్రను బ్రేక్ చేసి ఢిల్లీ వెళ్ళడం అనేది నా దృష్టిలో అది పాదయాత్ర ప్రాధాన్యతను తగ్గించింది. ఇక ఈ యువగలం పాదయాత్ర రాజకీయ లక్ష్యం కూడా లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయడం రాజకీయ లక్ష్యం కాదు. దీని రాజకీయ లక్ష్యం తెలుగుదేశంలో ఒక తిరుగులేని వారసుడిగా ఎస్టాబ్లిష్ చేయడం దీని రాజకీయ లక్ష్యం. అందువల్ల ఈ రాజకీయ లక్ష్యమే జగన్ను ఢీకొట్టడానికి కాదు, వితిన్ టీడీపీ ఎమర్జ్ అవ్వడానికి రాజకీయ లక్ష్యం. ఎందుకంటే ఎక్కడ లోకేష్ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి తీసిన యాత్ర కాదు, ఎందుకంటే లోకేష్ పైన ఆ రకమైన ఇమేజ్ను వైసీపీ బిల్డ్ చేసింది, ఆయన పప్పు అని, ఆయన అసమర్థుడని. వాస్తవంగా నాకు ప్రత్యక్ష పరిచయం లేదు, కానీ ఒక 7 ఏళ్ల క్రితం నేను ఒకసారి మాట్లాడాను. ఒక న్యూస్ పేపర్ ఎడిటర్గా ఉన్నప్పుడు ఒక 1/2 అవర్ మాట్లాడాను. నాకు వచ్చిన అంచనా అయితే వైసీపీ ప్రొజెక్ట్ చేస్తున్నట్లు మాత్రం కాదు, ఏదో ఫెయిర్లీ గుడ్ అండర్స్టాండింగ్ ఆన్ మెనీ థింగ్స్. కానీ బట్ ఏదైనా ప్రజల్లో ఒక ఇమేజ్, ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో ఆ ఇమేజ్ బీజేపీ క్రియేట్ చేసింది. భారత్ జోడో యాత్రతో ఆ ఇమేజ్ కాస్త రాహుల్ గాంధీ కొంత అధిగమించగలిగాడు, చాలా మేరకు అధిగమించాడు. అలా దాన్ని ఇప్పుడు రాజనీతి శాస్త్రవేత్తలు డీపప్పువైజేషన్ అంటున్నారు, అంటే పప్పీకరణకు వ్యతిరేకం. సో ఇక్కడ కూడా వైసీపీ క్రియేట్ చేసిన ఒక ఇమేజ్ను ఎదుర్కోవటానికి లోకేష్కి ఇది ఉపయోగపడింది. డెఫినెట్గా ప్రజల్లో ఉండడం వల్ల ప్రజా సమస్యలు అర్థమవుతుంది. మీరు గమనించండి, ఈ యువగలం యాత్రకు ముందు లోకేష్ మాట్లాడే తీరుకు, యువగలం యాత్రలో తర్వాత మాట్లాడే తీరు కూడా చాలా మార్పు వచ్చింది. అంటే ఆయన పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ పెరిగాయి, ప్రజలతో డీల్ చేసే స్కిల్స్ పెరుగుతాయి, కార్యకర్తలతో కనెక్ట్ పెరిగింది, ప్రజలతో కనెక్ట్ పెరిగింది. ప్రజల్లో ఉండడం అనివార్యంగా పాఠాలు నేర్పుతుంది, ఎలాంటి వాడిని అయినా తలపించేస్తుంది ప్రజల్లో ఉంటే. అందువల్ల లోకేష్ పర్సనాలిటీ ఎలివేట్ అయ్యటానికి, లోకేష్ పొలిటికల్ పర్సనాలిటీని షేప్ చేస్తానికి, ఆయన పర్సనాలిటీ ట్రేడ్స్ని ఇంప్రూవ్ చేస్తానికి యువగలం ఖచ్చితంగా ఉపయోగపడ్డది. అందువల్ల తెలుగుదేశంలో ఆయనను ఎస్టాబ్లిష్ చేస్తానికి కూడా ఉపయోగపడ్డది.
ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారాన్ని మార్పిడి చేసేందుకు, తెలుగుదేశాన్ని పవర్లో నిలపడానికి జగన్మోహన్ రెడ్డి గద్దదించడానికి ఉపయోగపడిందా అంటే బహుశా లేదనే ఆన్సర్ ఉంటుంది. అది లక్ష్యం కూడా కాదు అని నా అంచనా. అందువల్ల విత్ ఇన్ తెలుగుదేశం లోకేష్కు తిరుగులేని నాయకుడిగా ఎమర్జ్ చేసడానికి ఉపయోగపడ్డది. అందువల్ల ఈ యువగలం యాత్ర ఆబ్జెక్టివ్ ఆ మేరకు ఉంది కనుక ఆ మేరకు సాధించినట్టే.